హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసి హెడ్ బ్యాండ్ 11 ఇయర్స్ అమ్మాయికి ఎలా చేయాలో చూపిస్తున్నాను. అండ్ ఇది నేను క్లాత్తో చేశాను. ఇది సూపర్గా ఉందండి. అండ్ ఎలాంటి క్లాత్తో అయినా చేసేసుకోవచ్చు మనం, అంటే హాఫ్ పట్టు, పట్టు, క్రేప్ సిల్క్, బెనారస్ లాంటివి ఏ క్లాత్ అయితేనో చేసేసుకోవచ్చు. లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం ఈ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇలా మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక స్పాంజ్ క్లాత్, క్లాత్ కాదు స్పాంజ్, ఇది వచ్చేసి నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను. 1.5 ఇంచ్ అటువైపుగా పెట్టుకున్నాను. అండ్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాను కదండి. అండ్ దాని చుట్టూ కూడా నేను ఒక 1/4 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను. ఇది ఈ క్లాత్కు చుట్టూ నేను వదిలేసుకున్నాను కదా, ఇదంతా కుట్ల లెగ్ వెళ్ళడానికని చెప్పేసి ఇలా ఆల్రెడీ పెట్టేసుకున్నాను 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది. ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను క్యాన్వాష్ అనేది యూజ్ చేయలేదండి, నా దగ్గర లేదని చెప్పేసి నేను యూజ్ చేయలేదు. ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టేసుకోండి, ఇంకా నీట్గా బాగా టిఫ్గా ఉంటుంది. నేను అటువైపు ఇటువైపు మాత్రమే కుట్టు అన్నది వేసుకుంటున్నాను, 2 వైపులా మాత్రమే వేసుకుంటున్నాను, 4 వైపులా వేయట్లేదు. అండ్ ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసుకుంటున్నాను. ఇప్పనీస్ పెట్టేసి నేను ఇది రివర్స్ అనేది నేను చేసేసుకుంటున్నాను. అండ్ మనకు ఇప్పుడు ఫ్రంట్కు వచ్చేసి సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నైన్ ప్లస్ 9 18 ఇంచెస్ కదండి. దీన్ని నేను ఇక్కడ జాయింట్ చేసుకున్నాను. అండ్ జాయింట్ చేసుకున్న తర్వాత నేను రాంగ్ సైడు పొడవుగా మళ్ళీ కుట్టనది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ పినీస్ పెట్టేసి రివర్స్ చేస్తున్నానండి. ఇది ఫ్రంట్ వచ్చేసి 5 ఇంచెస్ అన్నాను కదా, 5 అంటే 5 ప్లస్ 5 10 ఇంచెస్ వస్తుంది. నేను 1/2 మాత్రమే చెప్పానండి. అండ్ ఇది వచ్చేసి ఎలాస్టిక్ 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మనం ఇది వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పు ఉంది. మనకు ఈ క్లాత్లోకి ఇన్సర్ట్ చేయడానికి కరెక్ట్గా ఎలా క్లాత్ అనేది సరిపోయిందా లేదా అని చూసుకోవాలి, లేకపోతే అంత కుచ్చుగా ఉంటుంది, సరిగా అనిపించదు. అండ్ 1/4 ఇంచ్ వదిలేసి నేను ఎలాస్టిక్ అనేది లోపలికి పెట్టేసుకొని కుట్ అనేది వేసేసుకున్నాను ఒకవైపు, మరొక వైపు కూడా సేమ్ అదే మాదిరి ఎలాస్టిక్ అనేది తీసేసుకొని 1/2 ఇంచ్ వదిలేసుకొని ఎలాస్టిక్ ఉన్న భాగాన్ని నేను కుట్ అనేది వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ అనేది ఈ ఎలాస్టిక్ కాకుండా వదిలేసిన భాగం ఉంది కదా, ఓన్లీ క్లాత్ మాత్రమే ఆ క్లాత్ లోపలికి వెళ్ళేటట్లు దీన్ని ఇన్సర్ట్ చేసేసుకొని
కుట్ అనేది బాగా ఒక నాలుగైదు కుట్లు అనేది వేసుకున్నాను. స్ట్రాంగ్గా హెడ్ బ్యాండ్ అనేది ఎంత టైట్గా లాగినా కానీ ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి. అండ్ ఇటువైపు కూడా నేను సేమ్ ఇదే మాదిరిగానే సేమ్ ప్రాసెస్ అండ్ ఇలా పెట్టేసుకొని స్ట్రాంగ్గా ఉండేలా ఓ నాలుగైదు కుట్లు వేసేసుకోవాలి. అండ్ వేసేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇక డిజైన్ కోసం అని చెప్పేసి నేను ఇది నా పట్టు బ్లౌజ్ది క్లాత్ వేస్ట్ క్లాత్ మిగిలింది. దీన్ని నేను ఏదో ఒక రౌండ్ వచ్చేటందుకు అని చెప్పేసి నేను దీన్ని యూజ్ చేశాను. అండ్ పెన్తో సరిగా కనిపించట్లేదు అని చెప్పేసి వీడియోలో చాక్పీస్తో డ్రా చేసుకున్నానండి. అండ్ ఈ విధంగా ఒక 5 తీసుకున్నాను రౌండ్ షేప్లో 5 తీసుకొని అండ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట మనం. అండ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మనం కుట్ అనేది వేసేసుకోవాలి. అండ్ ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ 3 కుట్టేసుకున్నాను. అండ్ నేను నార్మల్ థ్రెడ్ యూజ్ చేశాను, నార్మల్ నీడిల్ నార్మల్ థ్రెడ్ యూజ్ చేసి. అండ్ వీటిని మళ్ళీ నేను 3 టైమ్స్గా కుట్టేసుకున్నానండి. ఒక్కొక్క లీఫ్ అనేది 3 సార్లు కుట్టాను. ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. అండ్ దీన్ని కూడా లాస్ట్ది ఈ విధంగానే మనం కుట్టేసుకోవాలి. చివరిలో మనం ఎక్కువ క్లాత్ అనేది వదిలేయకూడదండి. కొద్దిగానే మనం ఒక్క కొద్దిగా మాత్రమే పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్లవర్కు నీట్గా కూడా ఉంటుంది. అండ్ ఈ ఫ్లవర్కు ఈ రేకును చివర ఆ చివర ఈ చివర రేకులను కలిపి నేను కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లవర్ అనేది మనకు ఫామ్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత నేను అక్కడక్కడ కూడా ప్రతి రేకుకు కూడా మరొక రేకును జాయింట్ దగ్గర దగ్గర ఉన్న రేకులను ఈ విధంగా మళ్ళీ నేను ఒకసారి కుట్ అనేది వేసేసుకుంటున్నాను. అంటే పిల్లలను లాగినా కానీ పోకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి 11 ఇయర్స్ అమ్మాయికి ఈ మెజర్మెంట్స్ అన్నవి. ఫ్లవర్ రెడీ అయిపోయింది కదండి. అండ్ నేను ఫ్రంట్ సైడు సగంలో సగం పార్ట్ తీసుకొని ఆ వైపుగా మాత్రమే నేను ఇది ఫ్లవర్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా మొత్తం మనం కుట్టేసుకోవాలి ఫ్లవర్కు. స్ట్రాంగ్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇంకో 2-3 కుట్లు అనేవి వేసుకుంటున్నాను. అండ్ ఇలా మనం కుట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈ సెంటర్లో వచ్చేసి ఈ స్టోన్స్ అన్నవి నేను అతికించేసి పెట్టుకున్నాను అన్నమాట. ఆల్రెడీ దీన్ని నేను కుట్టేసుకుంటున్నాను. పెద్ద పూస పెట్టేసుకోవచ్చు, మరీ ఎక్కువ ఇదిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను పెట్టట్లేదండి. ఇది పెట్టేసుకున్నాను ఈ స్టోన్స్ అనేవి. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను రాంగ్ సైడ్ నాట్ వేసేసుకుంటున్నాను.
అండ్ ఇలా నాట్ వేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇంకొంచెం డెకరేట్ చేస్తున్నాను దీన్ని. అక్కడక్కడ గ్లూ పెట్టేసుకొని నేను స్టార్ కుందన్స్ అన్నవి ఉన్నాయండి వీటిని పెట్టేసుకుంటున్నాను. అండ్ చుట్టూ కూడా గోల్డెన్ కలర్లో కడ్డీ అన్నది వచ్చేసింది దీనికి. దీన్ని నేను అక్కడక్కడ అతికించేసుకుంటున్నాను. అండ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత చిన్నవి రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్ నేను తీసుకొని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటున్నానండి ఈ హెడ్ బ్యాండ్కి వచ్చేసి డిజైన్ అన్నది. అండ్ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా సేమ్ అంత. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫైనలీ లుక్ అయితే ఇది సూపర్గా ఉంది. మనం చిన్నపిల్లలకు కూడా సేమ్ అంటే వాళ్ళ హెడ్ తల వెడల్పు ఎంత ఉందో చూసుకొని చెవుల వెనుక భాగం వరకు ఉండే క్లాత్ ఒక్కటి మాత్రమే మనం ఇలా డిజైన్ చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.